పేదల ఇళ్ల పట్టాల సమస్యల్ని పరిష్కరించమంటూ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి జింకానా గ్రౌండ్ వరకు ప్రదర్శన జరుగుతోంది. తర్వాత అక్కడి బహిరంగ సభ నిర్వహిస్తారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. పరిష్కరించాలని వామపక్ష పార్టీలు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించనున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరాయి. ఇక్కడ సిపిఐ నేతలు, సిపిఎం నాయకులు అంతా ఉన్నారు. సార్ చెప్పండి, పేదల గురించి ఎటువంటి సమస్యలు? కార్పొరేట్లకేమో లక్షల ఎకరాలు కట్టబెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. బలవంతంగా భూములు సేకరించి కార్పొరేట్లకి, కంపెనీలకి అతి చౌకగా ఇస్తున్నాడు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇప్పుడు ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఒక్కరికి ఇళ్ళు ఇచ్చిన పాపన బాలేదు. అందుకని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క అడ్డగోలు విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆగ్రహ వేశాలు కనబడుతున్నాయి. ఇప్పటికి ఎప్పుడు కూడా వామపక్షాలు ఈ రీతిగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇది మొదటిసారి చేపట్టాం. ఈ ప్రభుత్వం ఇంతటితో దిగొస్తే దిగొచ్చినట్టు. పేదవాళ్ళకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు భూములు ఇవ్వాల. భూములు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్కు కూడా సిద్ధమవుతాం. ఆ అసెంబ్లీని కూడా, ఈ విజయవాడ రాజధానిని కూడా స్తంభింపు చేసేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. ఆల్రెడీ వినత పత్రం ఏమైనా సమర్పించడం జరిగిందా సీఎం గారికి పేదల సమస్యలు పరిష్కరించాలని చెప్పి? మేము చాలా సార్లు ప్రయత్నం చేశాం. చీఫ్ మినిస్టర్ ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆశా వర్కర్స్కి ఇవ్వలేదు, అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు. ఇప్పుడు మాకు కూడా ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున వినియోగిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని ఈ దౌర్భాగ్యపు విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం పేదల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంది, పేదల సమస్యలను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. దాని గురించే మేము పూర్తి స్థాయిలో మొట్టమొదటిగా ఇంత భారీగా ర్యాలీ కానీ నిరసన కారణంగా వినిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి లెఫ్ట్ పార్టీలు కోరుతున్నాయి. విజయవాడ నుంచి కెమెరామెన్ ఈశ్వర్తో వరప్రసాద్, NTV.